ప్రాణాలు రెండు సార్లు నా కోసం సిద్ధపడ్డటువంటి తొలిపాట సినిమా నిర్మాత శ్రీనివాస రాజు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య ఐడి పేరాల శేఖర్ గారికి, తర్వాత చెత్తలు నిర్మాత మా చిన్న తోటి చిన్న నిర్మాత వారికి, విజయ భాస్కర్ సోదరుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకు, రసజ్ఞులైన ప్రేక్షకులకు, బీజేపీ అభిమానులకు, సాంస్కృతిక అభిమానులకు, కళారంగ ప్రముఖులందరికీ కూడా నమోవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బల్యం వేరు మాట. అయితే ఇందాక మన ముఖ్య అతిథి గారు తన 13.5 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో చాలా చక్కటి విషయాలు చెప్పారు. అట్లాగే ఆయన చెప్పినటువంటి ప్రతి అంశం నాకు హృదయానికి తగిలింది. ఆయన తన రోజుల్లో ఉన్నటువంటి సినిమా టికెట్ మీద ఉన్నటువంటి మోజు, తర్వాత కళారూపాలు జనాల్లోకి ఏ రకంగా వెళ్తాయి అనేటువంటి చక్కటి విషయాలు చాలా చక్కగా అర్థం చేయించారు. వారికి ముందుగా కృతజ్ఞతలు. ఒక మాటలో చెప్పలేనిది ఒక పాటలో చెప్పగలం. ఉదాహరణకు నేను ఒక పాట రాశాను, ఇది సాంస్కృతిక వేదిక కాబట్టి ఆ పాట వినిపించాలని మా శ్రీనివాసరాజు గారు కోరారు. వారి కోరిక మీదకి ఒక పాట వినిపిస్తాను నా ప్రసంగంలో. కార్మికుడా కర్షకుడా, కార్మికుడా కర్షకుడా, శ్రమనే పెట్టుబడి పెట్టినావురా, ఆశనే మొక్కుబడి వేసినావురా, కష్టమునే చేసినావురా, నష్టమునే పొందినావురా. ఈ రకంగా ఈ పాట నేను రాసి స్వరపరచడం జరిగింది. అట్లాగా నేను ఈ వేదికల మీదనే నా కెరీర్ ప్రారంభమైంది 1987 సంవత్సరం. 31వ సంవత్సరం కెరీర్ సుదీర్ఘంగా కొనసాగుతుంది. సినీ, టీవీ, రాజకీయ, కళ, మీడియా రంగాల్లో ఏ రంగాన్ని కూడా విధుల వదలకుండా యాదగిరి ఛానల్ యాంకర్ దగ్గర నుంచి సినిమా నిర్మాత దాకా అన్ని చేసి ఇవాళ ప్రపంచ రికార్డ్ 20 శాతము 24 క్రాఫ్ట్స్ లో 20 క్రాఫ్ట్ చేసిన వరల్డ్ లో ఏకైక పర్సన్ గా ఇవాళ ఎదగడానికి ఈ సాంస్కృతిక వేదిక కారణమైంది. నన్ను బల్లెం వేణుమాధవ్ గా గుర్తింపు తీసుకొచ్చిన సంస్థ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ ప్రాంగణం ఎక్కువ ఈ త్యాగరాయకాల సభ తల్లి. ఈ తల్లి ఒడిలోనే నేను బాలుడిగా పెరిగాను. నా తల్లి దగ్గరికి నేను 31 సంవత్సరాలు ఎదిగినటువంటి ఒక యువకుడిగా మళ్ళీ వచ్చినట్టుగా ఒక తల్లి ప్లేస్ కి తీసుకొచ్చాను. సో మోహన్ రెడ్డి గారితో పరిచయం 20 సంవత్సరాలు, 2 దశాబ్దాలుగా వారికి తెలుసు. ఆయన చేయని ప్రక్రియ లేదు, ఆయన స్పృశించని ఒక సబ్జెక్ట్ లేదు, ఆయన చేయటువంటి గొప్ప పనులు లేవు. అటువంటి గొప్ప వ్యక్తి దీనికి నాయకత్వం వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఛానల్ పెట్టాడు, తర్వాత ఆయన ఛానల్లో ఊరికే మాటలు చెప్పడం కాదు, కవరేజ్ ఆయన నేను ఏదో పంపించగానే నాకు కలిగి కలిగి చెయ్యాలి. కౌశల్య అంటే సిబ్బందితో బంధువులు దాటే సినిమా, ఆ సినిమాకి టీవీ పబ్లిసిటీ ఇచ్చాడు ఆయన. ఏదైనా చిన్న ప్రోమో పంపించగానే పబ్లిసిటీ చేసేవాడు. అంటే ఈ విషయం ఇక్కడ ఎందుకు సభాముఖంగా చెప్తున్నానంటే, ఎంకరేజ్మెంట్ మాటల్లో కాదు చేతల్లో చూపించినట్టు వ్యక్తి పెద్ద. ఆయన రాత్రి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ ఉందని చెప్పగానే ఎవరు వస్తున్నారు అన్నారు. మా ఆత్మీయ సోదరుడు పేరు చెప్పాడు, విజయ భాస్కర్ అనే నాకు పిచ్చారు మాకు. ఆయన గురించి నాకు, ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్ ఉండేవాడు రహిమా రాఖీ అని, మహాత్మా హీరో. సో అతను ఎప్పుడు విజయ భాస్కర్ గారి గురించి చెప్తూ ఉండేవాడు. మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం ప్రియదర్శిని సినిమాలో దవలమల్లికి డైరెక్షన్ లో, దవలపత్యం గారి బ్రదర్ దాంట్లో నేను ఆయనకు ఫ్రెండ్ గా యాక్ట్ చేశాను. ఆయనకు మర్చిపోయి ఉంటాడు. ఆ మన నిఖిల్ అనే హీరో అందులో వన్ ఆఫ్ ద ఫ్రెండ్, నేను నిఖిల్ ఫ్రెండ్స్ ని, తను మెయిన్ హీరో, ఇతను ఇంకొక అమ్మాయి మెయిన్ హీరో సార్ సినిమాకి, మేము అందులో సైడ్ హీరో. ఎవరు ఆయన ఫ్రెండ్స్ చేశాం, నిఖిల్ పెద్ద హీరో అయ్యాడు, నేను ఇక్కడ హిందీ సినిమా దాకా వెళ్ళాను నేను. సో అది విజయ భాస్కర్ యొక్క అప్పటి సహచర్యం గుర్తు చేసుకుంటున్నాను. అయితే విజయ భాస్కర్ చేసినటువంటి ఒక కాంట్రవర్షియల్ ఫిలిం బతుకమ్మ. బతుకమ్మ కాంట్రవర్షియల్ ఎందుకన్నానంటే విజయ భాస్కర్ పాత్ర అందులో తెలంగాణ వారి పాత్ర. అందులో ఏం చేస్తాడంటే ఆయన పాత్ర ద్వారా మీ ఆంధ్ర ప్రాంతం అంటూ కొన్ని డైలాగులు చెప్పాడు. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆత్మహత్య సదృశ్యటువంటి ప్రయత్నం. ఏ రకంగా అంటే 95% డామినేటెడ్ ఆంధ్ర సినిమా ఫీల్డ్ లో ఉంటూ ఆయన ఒక తెలంగాణ వాదిగా డైరెక్ట్ గా వాళ్ళను పరుషగ భావోద్వాలంతో అనేటువంటి పదాన్ని ఆ రోజు అన్నప్పుడు ఆయన అందరూ మెచ్చించారు. ఇదేంటే
జరిగి ముగిసిపోతుంది కదా, భయపడకుండా వెరవకుండా చేసి అందరితో శభాషర్పించుకున్నాడు విజయభాస్కర్. అందుకు సోదరుడికి అభినందన. సో అతనికి అందం ఉంది, ఆకర్షణ ఉంది, నటనటువంటి ఇది ఉంది, కానీ ప్రోత్సాహం మళ్ళీ సేమ్. అంత టాలెంటెడ్ వాళ్ళని కూడా వాడుకోకపోవడం పరిశ్రమ యొక్క దురదృష్టమే కానీ ఆయన దురదృష్టం కాదని నేను అనుకుంటున్నాను. సోదరుడు ఇంకా పైకి రావాలి. అట్లాగే పెద్దలు బీజేపీ దుర్గా పేరిట ఇంత మంచి కార్యక్రమం పెట్టారు, అంత పెద్ద ఆయన పిలిచారు శేఖర్రావు గారు. వాళ్ళు వాళ్ళంటే ఎప్పటి నుంచి అభిమానం, మాకు ఎప్పుడో పేరు వినే వాళ్ళ మొదటిసారి ఆయన చూడడం జరిగింది. అట్లాగే నా తోటి సినీ విమాత వచ్చారు, వారికి అభినందనలు. ఇట్లా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఒక మా సాంస్కృతిక వికాసానికి దోహదపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనచైతన్య కళా మండలి కళా సాంస్కృతిక విభాగానికి శుభాకాంక్షలు. ఇవాళ వాళ్ళు డబ్బుతో తీసుకొస్తూ ఒక సాంప్రదాయబద్ధంగా వాళ్ళని వెల్కమ్ చేసినటువంటి తీరు చాలా కడు రమణీయంగా ఉంది. సో వారు మమ్మల్ని ఇన్వైట్ చేసిన పద్ధతి, శ్రీనివాసరాజు గారు, మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి హాస్పిటాలిటీ, వాళ్ళ నిర్వహణ చాతుర్యం, తర్వాత ఈ కార్యక్రమాన్ని లైవ్ లో పెట్టారు. ఏం చేశారంటే ట్రైనింగ్ టీవీలో లైవ్ లో పెట్టారు ఈ ప్రోగ్రామ్ ని. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు వీక్షించేటువంటి అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పించారు. సో ఆ సందర్భంగా ఆ టీవీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ కావాలి ఛాన్స్ ఇచ్చినటువంటి బల్లెమేర్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి అభివాదాలు తెలియజేసుకుంటూ, ప్రధాని గురించి రెండే రెండు మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ఒక నోట్ల రద్దుతో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించారు. తర్వాత ఒక ఫైనాన్షియల్ ఏదైతే బ్లాక్ మనీ ఉంటుందో దాని రూపకల్పనలో అత్యద్భుతమైనటువంటి సాహసాన్ని ప్రదర్శించారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆధ్వర్యంలో ఇవాళ కులమతాలకు అతీతంగా మత సామరస్యంతో ఆలయ నిర్మాణం కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కోటి మత వాళ్ళ మత సహనం పాటిస్తూ వాళ్ళని కూడా మనోభావాలు ఎవరిని దెబ్బతినకుండా ఆ ఆలయ నిర్మాణం కూడా చేపడితే ఇప్పుడే కరెక్ట్ సమయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద కోరుకుంటూ, అప్పుడు కూడా ఎవరు వాళ్ళ మనోభావాలు ఎవరు దెబ్బతినకుండా అందరి సామరస్యపూర్వకంగా ఒక శాంతి వాతావరణంతో అది కూడా ఏర్పడాలని, అది ఇప్పుడే ఈ సమయంలోనే సాధ్యపడుతుందని. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నాయకులలో అగ్ర నాయకుడిగా ఎదిగాడు నరేంద్ర మోడీ సార్. ఫోటో తీస్తే ఏమవుతుంది సార్, గుండెల్లో ఉన్న ఫోటోలు ఎవరు తీయలేదు. ప్రతి హృదయంలో ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్రేసినటువంటి స్టాంపుని ఎవరు తీయగలుగుతారు సార్? వారు తీసి అక్కడ తీసి ఆనందపడితే సాధ్యపడుతుందా? ప్రజల హృదయాల్లో ఇక్కడ ప్రింట్ అయిపోయి ఉన్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ. సో ఆయన ఆ మోదీ మంత్రాన్ని మనము మర్చిపోలేము, ఆయన చూపినటువంటి ప్రజ్ఞా పాఠాలని మర్చిపోలేము. తెలుగు వాడిగా ఒక ఎన్టీ రామారావు, ఒక పివి నరసింహారావు ఏ రకంగా అయితే ఒక ముద్ర వేశారో భారత ఆవణిలో నరేంద్ర మోడీది ఒక చెరగని చరిత్ర, ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించేటువంటి ప్రక్రియలు సాహసోపేతమైనటువంటి విధి విధానాల రూపకర్త. సో అంతటి గొప్ప నాయకత్వంలో ఇవాళ మన కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు పెద్దలు, వీళ్ళందరినీ కూడా మన బీజేపీ అధ్యక్షుల వారు వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు నాకు అవకాశాన్ని కల్పించి సుదీర్ఘ ఉపన్యాసాన్ని మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముద్ద మనోహర్ రెడ్డి గారికి సభాముఖంగా నమస్కారం తెలియజేసుకుంటూ, శ్రీనివాసరాజు గారి గురించి లాస్ట్ ఒక చెప్పారు ఇందాక ప్రారంభం, అది మన మిత్రుల కొరకు చెప్తున్నా, ప్యార్ మర్దా నహి అని ఒక సినిమాని నేను మూడు భాషల్లో నిర్మించడం జరిగింది, నేనే హీరోగా. తెలుగులో ప్రేమ గులాబీ పేరిట విజయం సాధించింది, తమిళ్లో చేశాం కాదల్ గులాబీ అని, హిందీలో ప్యార్ మర్దా నహి. ఈ సినిమాలో ఆయన ఒక భూమిక నిర్వహించాడు. నిర్వహించినప్పుడు మేము ఒక వెహికల్లో మన ఈ ఒక ప్లేస్కి వెళ్ళాం, ఒక ఫాల్ వాటర్ ఫాల్ ప్లేస్కి వెళ్ళాం. సో అలా వెళ్తూ వరంగల్ దాటాము, వరంగల్ నుంచి ఇంకా ఇంటీరియర్కి వెళ్ళాలి, మేడారం దాటిపోయి అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు దాటిపోయాము. తిరిగి వచ్చే టయానికి హెడ్ లైట్స్ వెళ్ళిపోయాయి, చీకట్లో ప్రయాణం. ఎక్కడి నుంచి దాదాపు ఇక్కడ 250 పైన కిలోమీటర్లు వెళ్ళిపోయాం, తిరిగి వచ్చేటప్పుడు లైట్ లేదు, మెకానిక్ లేదు, తోలు. అలా చూస్తూ 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 వస్తుంటే మధ్యలో రోడ్డు మీదలు, ఆయనకి నిద్ర వస్తుంది, రాత్రి 3 అయింది, తిరిగి మేము ఇంటికి చేరేసరికి. సో చాలా ఒక అడ్వెంచరస్ ఒక వాతావరణంలో
రెండు సార్లు ఆయన మన గట్కేసర్ సమీపంలో ఒకసారి యాదాద్రి సమీపంలో ఒకసారి కొట్టేటువంటి అవకాశాలని తృటిలో మిస్ అయ్యింది. సో అక్కడ ఆయన మిత్రుడు చాలా సాహసోపేతంగా నాకు హెల్ప్ చేయడం జరిగింది. వారి కోరిక మేరకు మరి మోహన్ రెడ్డి గారు వారు ఎంతో మంచి పెద్దలు, వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. వారి కోరిక మేరకు నేను ఈ సభకు రావడం జరిగింది. మీకు తెలుసు ఇప్పుడు నేను దర్శక నిర్మాతగా చాలా బిజీగా ఉంటున్నాను. బల్లెం వేణుమాధవ్ సినిమా మీడియా ఇంటి ద్వారా 12 సంవత్సరాలుగా సినీ రంగ ప్రముఖులుగా నంబర్లు అడ్రస్లు ఇస్తూ ఆ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ప్రజెంట్ తెలుగు సినీ రచయితల సంఘానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ, కార్యనిర్వాహక కార్యదర్శిగా, తెలంగాణ నిర్మాతల మండలికి కార్యనిర్వాహక కార్యదర్శిగా, తర్వాత అడ్వైజరీ కమిటీగా అన్ని సినిమాల కమిటీలకు పనిచేస్తూ ప్రజెంట్ నా బాధ్యతల్ని రచయితగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిగా, యాదగిరి ఛానల్ యాంకర్గా నిర్వహిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు, రసగుళ్ళ ఓపిక భరించినటువంటి రసగుళ్ళ ప్రేక్షకులకు, ఇక్కడ సౌండ్ అండ్ డిపార్ట్మెంట్లో అబ్బాయి నాకు దాదాపు 30 ఏళ్ల నుంచి తెలుసు. సో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కళామండలికి నమస్సులతో సెలవుని బల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.